ఇంతవరకు కూడా మాధురి విషయం తెర వెనక జరిగింది. అయితే మాధురి కూడా గతకున్నారు కూడా ఆయన మంచి స్నేహితుడు, ఫ్రెండ్, ఫిలాసఫర్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. కానీ కేవలం మాధురి రాకముందు మా కుటుంబం బాగానే ఉండేది, దువ్వాడ శ్రీను కూడా మాతో కూడా బాగానే ఉండేవాడు, మా పిల్లలు బాగానే చూసుకునేవారు. కానీ ఎవరైతే మాధురి వచ్చినా మాధురి వచ్చిన తర్వాత మా కుటుంబాల మధ్యన కూడా గత సంవత్సరాల నుంచి కూడా వివాదాలు చెలరేగాయి, కుటుంబం మధ్య దూరం పెరిగిందంటూ కూడా వాణి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే నేపథ్యంలో ఎవరైతే దువ్వాడ శ్రీనుకు సంబంధించిన ఇల్లు ఉందో, ఇల్లుకు సంబంధించి గత నెల రోజులుగా కూడా అక్కడ దువ్వాడ వాణితో పాటు దువ్వాడ కుమార్తె హైందవి కూడా అక్కడే కూడా ఆందోళన చేస్తున్నారు. మాధురిని ఇంటి పరిస్థితులు కూడా ఇంటికి రాను, ఇంటి నుంచి వస్తే బాగోదు అంటూ కూడా వాళ్ళిద్దరు కూడా అక్కడే కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి గత కొన్ని రోజులుగా కూడా మాధురి దువ్వాడ ఇంటి వద్దకు కూడా వస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి కూడా కొన్ని రోజులకు ఒక వివాదం చెల్లవుతుంది. ఇదే నేపథ్యంలో కూడా గతంలో కూడా మాధురికి సంబంధించి యాక్సిడెంట్ కూడా అయింది. అదే నేపథ్యంలో ఆ యాక్సిడెంట్కి సంబంధించి దువ్వాడ వాణి మరేపు దువ్వాడ శ్రీను మరేపు మాధురిల మధ్య సంభాషణ కూడా బయటకు వచ్చింది. కేవలం ఇదంతా కూడా దువ్వాడ వాణిని ఇబ్బంది పడడానికే చేసినట్టు కూడా బంధువులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడ శ్రీను కేవలం మా కుటుంబాన్ని దూరం చేయడానికి, మాధురిని దగ్గర చేసుకోవడానికి, మా కుటుంబం మధ్య చర్చి రేపడానికి ఇతంగా ఈ విధంగా మాధురిని శ్రీను కలిపి చేస్తున్నారంటూ కూడా వాణి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆడియోకి సంబంధించి కూడా ఒక విధంగా సంచలనం రేగేసింది. అదే ఇదే నేపథ్యంలో మాధురి గత రాత్రి కూడా దువ్వాడ ఇంటి వద్దకు వచ్చినట్టు తెలిసింది. ఉదయం కూడా వినాయక చవితికి సంబంధించి పూజలు కూడా ఇద్దరు కలిసి చేసినట్టు తెలిసింది. ఇదే నేపథ్యంలో వాణి మాధురి వచ్చిన విషయం వాణికి కూడా తెలిసింది. వెంటనే వాణి ఎట్టి పరిస్థితి కూడా ఇక్కడ నుంచి పంపించాలంటూ కూడా ఆవిడ బీసీసీ కూర్చున్నారు. ఎట్టి పరిస్థితిలో ఇక్కడ నుంచి మాధురిని పంపిస్తే తప్ప మేము ఊరుకున్నది లేదంటూ కూడా ఇప్పుడు వాణి అక్కడే కూతురుతో పాటు అక్కడే హైందవితో పాటు అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో వెళ్లేందుకు చూస్తుండడంతో అక్కడే గత నెల రోజులుగా వాణి హైందవితో పాటు పోలీసులు కూడా పహారా కాస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య కోర్టుకు కూడా ఎవరైతే వాణికి సంబంధించి వాణి మరోవైపు శ్రీను కూడా ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళారు. ఆవిడకి విడాకులు ఇస్తాను అని చెప్పేసి శ్రీను అంటుంటే ఎట్టి పరిస్థితి నేను విడాకులు ఉన్నా నా భర్తతో నేను కలిసి ఉంటాను, నాకు ఆస్తికి సంబంధించి ఎటువంటి వివాదాలు లేవు, నాకు ఆస్తులు ఏమొద్దు, శ్రీనుతో కలిసి ఉండడమైనా కావాలంటూ కూడా ఆవిడ కూడా కోర్టుకు వెళ్ళింది. ఓవైపు శ్రీను నా ఇంటి వైపు దాడికి వచ్చింది వాణి అంటూ కూడా కేసు పెట్టారు. మరోవైపు మాపై కొట్టడానికి వచ్చారంటూ కూడా వాణి హైందవీలు కూడా వివాడు శ్రీనుపై కేసు పెట్టారు. అయితే నిన్న ఈ కోర్టుకు సంబంధించి వాణి కూడా ఇంట్లో ఉండొచ్చు అని కూడా కోర్టు కూడా చెప్పినట్టు కూడా బంధువులు ప్రస్తుతం అయితే స్పష్టం చేస్తున్నారు. కోర్టుకు సంబంధించి భర్తగా శ్రీను భార్యగా వాణి కూడా అక్కడ ఉండొచ్చు అని కోర్టు కూడా మాకు తీర్పు వచ్చిందంటూ కూడా వాణి బంధువులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ నుంచి మాధురిని వెళ్ళగొట్టేంత వరకు ఊరుకునేది లేదంటూ కూడా ఇంట్లోకి వెళ్ళడానికి వాణి కూడా ప్రయత్నం చేసింది. వాణి బంధువులు వాళ్ళ తండ్రి అంతా కూడా హైందవి కూడా అక్కడే ఉండి కూడా లోనికి వెళ్ళే ప్రయత్నించడంతో పోలీసులు ఇదంతా మళ్ళీ వివాదం చెల్లవుతుంది, గొడవల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు అయితే వారించి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే వాణి తన కుమార్తె తండ్రితో పాటు బంధువులతో పాటు అక్కడే నిరసన కొనసాగుతుంది. మేము లోనికి నా ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే మీరెవరు ఆపడానికి అంటూ కూడా వాణి కూడా పోలీసులతో వాగ్వాదం చేసింది. ప్రస్తుతం అయితే వాణి ఇంట్లోకి వెళ్ళేందుకు కూడా ప్రయత్నం చేస్తూ కూడా గేట్ దగ్గర కూర్చునే పరిస్థితి ఉంది. అయితే ఈ వివాదం చిలికి చిలికి మళ్ళీ గాలివానలాగా మారే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టం అవుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్ దువ్వాడ వాణి గత కొన్ని రోజులుగా కూడా అక్కడే కూతురుతో కలిసి నిరసన చెప్పడం, మరోవైపు వాణి తాలూకా టార్చర్ బెంచ్ లాగా నేను సూసైడ్ చేసుకున్నానంటూ కూడా మాధురి చెప్పడం, ఇదే నేపథ్యంలో మాధురి పలాస వెళ్తూ మధ్యలో యాక్సిడెంట్ అవడం, యాక్సిడెంట్ సంబంధించి ఆడియో రిలీజ్ కావడం, ఇవన్నిటికీ నేపథ్యంలో వాణిని ఒక ఇబ్బంది పెట్టాలనే అందులో ఆడియోలో వాణికి సంబంధించి మాధురితో శ్రీనివాసు మాట్లాడిన ఆడియోలో మొత్తం అంతా వాణిని ఇదంతా చేసింది. వాణిని వాణి పెట్టిన టార్చర్ బెంచ్ లాగా నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నానని శ్రీనివాస ఆడియోలో చెప్పినట్టుగా ఉండటం ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా రైట్ రాము, ఇప్పటికే చూసుకుంటే నాకు అవసరం లేని విషయంలోకి నన్ను లాగే మానసికంగా నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు, అందుకే నేను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పి కూడా ఆవిడ కార్ యాక్సిడెంట్ చేయడం కూడా మనం చూసాం. అది మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అక్కడ శ్రీను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కారణం ఏంటి, వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ ఇంటి పై నుంచి వీడియో తీస్తున్న విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం, అసలు ఆ వీడియో తీయడం దీనంతా ఎలా చూడొచ్చు అంటారు రాము? అంటే వివాదాన్ని ఇంకా పెంచే విధంగానే ఆవిడ చర్యలు అనేవి కనిపిస్తున్నాయి కదా, దీనంతా ఎలా చూడొచ్చు అంటారు? కుటుంబ సభ్యులు కూడా అదే ఆరోపిస్తున్నారు. ఈవిడకి మాధురి అనే వ్యక్తి అసలు మా కుటుంబంతో సంబంధం లేని వ్యక్తి, దువ్వాడ శ్రీను అనే వ్యక్తి నా భర్త ఇంటి దగ్గర నేను ఉంటాను, మాధురి అనే వ్యక్తి కేవలం మా ఆయనకి అక్రమంగా అంటే ఇల్లీగల్గా ఇంట్లోకి వచ్చి చొరబడింది, ఆయన మాధురి వచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్య కూడా వివాదం పెరిగింది, మాధురి అనే వ్యక్తికి సంబంధం లేని వ్యక్తి ఇంట్లోకి రావడానికి ఎక్కడ హక్కు ఉందంటే కూడా ప్రస్తుతం వాణి కూడా అదే విషయాన్ని పట్టుకొని ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఎట్టి పరిస్థితుల విధంగా చెప్పాలంటే విడాకులు వాణికి మరోవైపు దుబ్బర్శనికి ఎట్టి పరిస్థితులు ఇంతవరకు విడాకులు అవ్వలేదు, ఇద్దరు కూడా భార్య భర్తలే ఉన్నారు. కానీ మాధురి అనే వ్యక్తికి వేరే ఆవిడ మాధురి ఒక స్నేహితురాలిగా చెప్పుకుంటున్నా సరే
వెనక నుంచి వేరేగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు, ఆవిడ కూడా మంచిది కాదు, గతంలో చాలా మందికి కూడా ఆవిడ మోసం చేసిందంటూ కూడా వాణి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. మా ఇంటి పరిస్థితిలో మాధురికి హక్కు లేదు, మాధురి అనే వ్యక్తి మా కుటుంబంతో సంబంధం, అలాంటి వ్యక్తి ఎవరు మా ఇంటి కాడకు రావడానికి, కేవలం మా ఇద్దరి మధ్య ఈ చిచ్చు పెట్టడానికి, మా ఇద్దరి మధ్య ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికి మాధురి ఇక్కడ ప్రవేశించిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి, అదే మూడో వ్యక్తిగా అంటే ఒక సంబంధం లేని వ్యక్తిగా వచ్చి ఇంట్లో ఉంటూ వీళ్ళు రెచ్చగొట్టడమే కాకుండా మరేపు పైనుంచి కిందకి వీళ్ళు ఏం చేస్తున్నారు, మీడియా ప్రతినిధులు ఏం చేస్తున్నారు, అక్కడ వాణి ఏం చేస్తుంది, వాణి కుమార్తె హైందవి ఏం చేస్తుంది అనేది, ఒక సంబంధం లేని వ్యక్తి ఇంటి పైనుంచి కిందకి వీడియో తీయడం కరెక్ట్ కాదంటూ కూడా కుటుంబ సభ్యులతో పాటు వాణి బంధువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అసలు ఏ సంబంధం లేని వ్యక్తి మా కుటుంబానికి మధ్యన వచ్చి మా కుటుంబం మధ్యన వివాదాలకు అగ్రహ చేయడం ఏంటంటే కూడా వారంతా కూడా అదే నిలదీస్తున్న పరిస్థితి. ఒక సంబంధం లేని వ్యక్తి వచ్చి మా మధ్యన ఉంటూ మా మధ్యన ఈ విధంగా తగాదాలు పెట్టడం కరెక్ట్ కాదంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాధురిని ఇక్కడ నుంచి బయటకు పంపించాలంటూ కూడా ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా ఇల్లు ఇది అని చెప్పి కూడా నిన్నటికే నిన్న తీర్పు వచ్చింది కోర్టు నుంచి, మాకు కాగితాలు కూడా వచ్చి ప్రస్తుతానికి పోలీసులు ఇవ్వలేదు, కానీ నీ ఇదే ఇంట్లో మేము ఉండొచ్చు అని కోర్టు కూడా మాకు తీర్పు ఇచ్చిందంటూ కూడా వాణి బంధువులు అయితే అక్కడ ఉన్న బంధువులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాధురి అనే వ్యక్తి ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేంత వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం. అసలు మాధురి అనే వ్యక్తి ఎవరు, అసలు ఆవిడకి ఏంటి సంబంధం, మాకు మా ఇంట్లోకి వచ్చి నా భర్త దగ్గర ఉండడానికి ఏ హక్కు ఉందంటూ కూడా వాణి ప్రస్తుతం అదే విషయాన్ని కూడా వాణి కుమార్తెతో పాటు బంధువులు తల్లిదండ్రులు కూడా అదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మాధురికి ఈ మా కుటుంబంతో సంబంధాలు ఎట్టి పరిస్థితులు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి, వెళ్ళేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదంటూ కూడా వాణి అయితే అక్కడే కూర్చున్నారు, లోనకి వెళ్ళేందుకు ప్రయత్నం అయితే చేశారు చాలా. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తగ్గిందనుకున్న దువ్వాడ ఫ్యామిలీ మళ్లీ ముదురుతున్నట్లు కనిపిస్తుంది. దువ్వాడ ఫ్యామిలీలో ఇష్యూ మళ్లీ చెలరేకింది. దువ్వాడ ఇంట్లోకి ప్రవేశించారు మాధురి. అదే సమయంలో కూతుళ్లు బంధువులతో ఇంట్లోకి ప్రవేశించడానికి దువ్వాడ వాణి కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దువ్వాడ శ్రేణు ఇంటికి చేరుకున్నారు వాణి బంధువర్గం. దీంతో వారిని ఆపేందుకు అటు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాణి బంధువులకు పోలీసులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. ఎవరు బాధలు పడతాం, మా కాపీ రైట్ ఇట్లేదు. కానీ ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు నాశనం అయిపోతారు. రైట్, ఇక దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి అటు మాధురి ఎంట్రీ ఇచ్చారు. మాధురి ఎందుకు వచ్చింది ఏంటి అన్న విషయాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రైట్ రాము, దువ్వాడ ఇంటి దగ్గర వాగ్వాదానికి దిగుతున్నారు కుటుంబ సభ్యులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడం కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అసలు మాధురి ఎందుకు వచ్చారు అక్కడికి, రావడానికి కారణం ఏంటి, డీటెయిల్స్ ఏంటి రాము? రత్న, గత నెల రోజులుగా కూడా దువ్వాడ శ్రీను భార్య వాణిల మధ్య కూడా ఇప్పుడు మాధురి విషయంలో కూడా వివాదం చెల్లవుతుంది. అయితే దువ్వాడ వాణికి, దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ వారిద్దరికి మధ్య కూడా కుటుంబ ఈ ఎవరైతే మాధురి వచ్చారో, మాధురి వచ్చిన తర్వాత వివాదాలు చెలరేగినట్టు కూడా దువ్వాడ శ్రీను భార్య వాణి కూడా గత కొన్ని రోజులుగా కూడా స్పష్టం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో కూడా ఈ మధ్య అంతా కూడా ఈ దువ్వాడ ఎవరైతే వాణికి సంబంధించి, దువ్వాడ శ్రీకి సంబంధించి మాధురి విషయంలో మాత్రం ఆవిడ ఇంతవరకు కూడా స్నేహితురాలుగా ఉంటూ కూడా కుటుంబాన్ని ఒక పక్క స్నేహితురాలు అని చెప్పుకుంటున్న ఎవరైతే దువ్వాడ శ్రీను మరోవైపు మాధురిలు స్నేహితులు అని చెప్పుకుంటున్నా సరే, ఇల్లీగల్గా కొంత వాళ్ళు కొనసాగుతున్నారు, మా కుటుంబాన్ని విడదీస్తున్నారంటూ కూడా వాణి ఆవిడపై గత కొన్ని రోజులకు ఆరోపణ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇంతవరకు కూడా మాధురి విషయం తెర వెనక జరిగింది. అయితే మాధురి కూడా గత కొన్ని రోజులు కూడా ఆయన మంచి స్నేహితుడు, ఫ్రెండ్ ఫిలాసఫర్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. కానీ కేవలం మాధురి రాకముందు మా కుటుంబం బాగానే ఉండేది, దువ్వాడ శ్రీను కూడా మాతో కూడా బాగానే ఉండేవాడు, మా పిల్లలు బాగానే చూసుకునేవారు. కానీ ఎవరైతే మాధురి వచ్చినా మాధురి వచ్చిన తర్వాత మా కుటుంబాల మధ్యన కూడా గత సంవత్సరాల నుంచి కూడా వివాదాలు చెలరేగాయి, కుటుంబం మధ్య దూరం పెరిగిందంటూ కూడా వాణి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే నేపథ్యంలో ఎవరైతే దువ్వాడ శ్రీనుకు సంబంధించిన ఇల్లు ఉందో, ఇల్లుకి సంబంధించి గత నెల రోజులుగా కూడా అక్కడ దువ్వాడ వాణితో పాటు దువ్వాడ కుమార్తె
హైందవి కూడా అక్కడే కూడా ఆందోళన చేస్తున్నారు. మాధురిని ఇచ్చి పచ్చిలు కూడా ఇంటికి రాను, ఇంటి నుంచి వస్తే బాగోదు అంటే కూడా వాళ్ళిద్దరు కూడా అక్కడే కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి గత కొన్ని రోజులుగా కూడా మాధురి దువ్వార్స ఇంటి వద్దకు కూడా వస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి కూడా కొన్ని రోజులకు ఒక వివాదం చెల్లవుతుంది. ఇదే నేపథ్యంలో కూడా గతంలో కూడా మాధురికి సంబంధించి యాక్సిడెంట్ కూడా అయింది. అదే నేపథ్యంలో ఆ యాక్సిడెంట్ కి సంబంధించి దువ్వాడ వాణి మరేపు దువ్వాడ శ్రీను మరేపు మాధురిల మధ్య సంభాషణ కూడా బయటకు వచ్చింది. కేవలం ఇదంతా కూడా దువ్వాడ వాణిని ఇబ్బంది పెట్టడానికే చేసినట్టు కూడా బంధువులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడ శ్రీని కేవలం మా కుటుంబాన్ని దూరం చేయడానికి, మాధురిని దగ్గర చేసుకోవడానికి